కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈడొగడు ఉన్నాడు సార్, మీరు మరి ఏం పాపం చేసినరా ఇక్కడ ప్రజలు? వాడు ఎమ్మెల్యే మంత్రి అచ్చోసిన ఆంబూతు లేక మంది భూముల మీద వాడి మేస్తున్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. దొంగచేన్లు మేసే దున్నపోతులాక తయారయ్యాడు. శామీర్పేట మైసమ్మ గిడిచి పెట్టిన దున్నపోతులాక తయారయ్యి ఆంబోతా. నేను ఆంబోతా? ఇంతమంది కాలేజీలో విద్యార్థులకు నేను చదువు చెప్తున్నా. అది నేనే, అది నేనే. కష్టపడి 70,000 మంది ఇంజనీర్లు అయినా తన రోజున తన 5,000 మంది డాక్టర్లను తయారు చేస్తున్నాను నేను. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నన్ను పట్టుకొని ఆంబోత్ అంటాడు వాడు. దొంగ లుచ్చ బట్ట బాజ్ వాడు. దొంగ రెడ్డి వాడు తిట్టదు చెప్పరా? ఎవండి మీరు ఆ బూతులు పంచాక ఆపండి. వాడు రెడ్డి ఆడేవాడు. వాడు రెడ్డి ఆయన పట్లాం చేస్తున్నాడు. వాడు అనుకుంటాడు రెడ్డి లా కానీ పడుతున్నాడు. చెరువులో కట్టిన కాలేజీలు, చెరువుల ఆక్రమణలు, అన్నిటి మీద ఏసీబీ అదే విధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఎంబడే విచారణకు ఆదేశిస్తాం. మల్లారెడ్డిని, మల్లారెడ్డి బామార్తిని, మల్లారెడ్డి అల్లుని బొక్కల దోష బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇవాళ గుండ్ల పోచంపల్లో పార్కు జగన్ కూడా కూలగొట్టి రోడ్డు వేసుకుంటుండు. నేనే, అది నేనే. నేను ప్రభుత్వ భూమి కొనలేదు, నేను గవర్నమెంట్ భూమి కొనలే, అసైన్మెంట్ భూమి కొనలేదు. అందరి వాస్తవమైన భూమి కొన్నా. భూమి కొంటే తప్ప కాంగ్రెస్ వాళ్ళు కొంటలేరా? బీజేపీ వాళ్ళు కొంటలేరా? నేను నా యూనివర్సిటీ కోసం కొన్నా. దోలా నీ కొన్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటామని తెలుసురా. నా పిల్లలు కొనుక్కున్నారు తప్ప. బాగా చెప్తా కొన్నా. ఎకరాకు 3 ఇంతలు 4 ఇంతలు మార్కెట్ రేట్ వెంట ఎక్కువ కొన్నా తప్ప చెప్పు. బాగా తెగించవరా నువ్వు చెప్తా. వాడు ఎంత న్యాయం పడి పడ్డాడు అంటే, ఎంత దుర్మార్గుడు అంటే, వాడు ఎంత గలీజ్ కాడు అంటే, వాడు రోజు న్యాయం పడినా. వీడు ఏ దుర్మార్గం బ్లాక్ మెయిల్ ఇంకా నన్ను ఇస్తలేనాడు. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. హీ హూ హోల్డ్స్ ది స్వార్డ్ ఇస్ బైట్ ది స్వార్డ్ పెడతాం. ఇప్పుడు అదే కేసు కాదు, వాడిని జైలు పంపిస్తాం. పంపించలే ఏమి వాడు పోతున్నా, మేము పోతున్నా సూత్రంగా. అంతేనా గురువు గారు? అవును నీ అంతే. మీరు సఫర్ చేయండి అయ్యా. అంటాడా దొంగనే దొంగ దొంగ అంటాడు. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసు ఎంత ఇక్కడ మా వచ్చిన చేయాలో మా అనువాదం పెట్టున్నారు. ఆ గాడితో కొడుకులు చేయకపోతే నెల తిరిగే లోపల మా సొంత పైసలు 5 లక్షలు పెట్టి కుమారు ఏళ్ళ వరకు ఇల్లు కట్టించే బాధ్యత. ఎమోషన్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడేలా ఉంటుంది. తప్పులే ఆయన కట్టియ్యాను. మస్తు పైసలు దొంగ పైసలు కట్టిస్తే తప్పేముంది? అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారే అని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యవా? ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్.